बटर नॉन बटर पनीर ఎలా చేసుకోవాలో మన ఛానల్లో చూద్దాం। ఈ రోజు మన రెసిపీ వచ్చేసి బటర్ నాన్ బటర్ పన్నీర్। సో ముందుగా మనం బటర్ నాన్ ఎలా చేసుకోవాలో చూసుకుందాం। దీనికి పిండి కలుపుకోవాలి। సో ఫస్ట్ వచ్చేసి మైదా యాడ్ చేస్తున్నాను నేను। ఇప్పుడు salt యాడ్ చేస్తున్నాను నేను। నెక్స్ట్ షుగర్, బటర్ నాన్ లో స్వీట్నెస్ యాడ్ అవ్వాలి సో షుగర్ యాడ్ చేస్తున్నాను 2 స్పూన్స్। నెక్స్ట్ బటర్ యాడ్ చేయాలి। సో బటర్ 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను। ఇది మనం బాగా మిక్స్ చేసుకోవాలి। ఫస్ట్ మిక్స్ చేసుకున్నాక వాటర్ యాడ్ చేసుకుంటూ మనం డౌలా మిక్స్ చేసుకుందాం। సో మనం మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని డౌలా చేసుకుందాం। సో ఇది మనం బాగా మిక్స్ చేసుకోవాలి కదా। బాగా మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు 1 స్పూన్ ఆఫ్ బటర్ యాడ్ చేసుకొని మనం మధ్యలో చేసుకుందాం। సో దట్ బటర్ నాన్ అనేది మనకు చాలా సాఫ్ట్ గా వస్తుంది। ఇప్పుడు మనం కోల్డ్ క్లాత్ పెట్టి దీన్ని 2 అవర్స్ సైడ్ పెట్టుకుందాం, అప్పుడు మనకి సాఫ్ట్ గా వస్తే బటర్ నాన్ అనేది। సో ముందుగా మనం పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం। ఇది వేసుకున్నాక ఇక్కడ చూడండి, బిర్యానీ ఆకులు, చెక్క, పువ్వు, లవంగ, షాజీరా కొంచెం, ఇవి మనం యాడ్ చేసుకుందాం। నూన్ వేడెక్కిందలే చూడండి। yes, ఇప్పుడు వేసుకోండి। ఇవన్నీ ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ చేస్తాయి మన బటర్ పన్నీర్ కి। నెక్స్ట్ పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుందాం। నెక్స్ట్ ఉల్లిపాయలు, ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకుందాం। మీకు తెలుసు కదా, ఇలాగా ఆనియన్స్ వేసుకున్నాక మనం సాల్ట్ యాడ్ చేసుకుంటే ఇవి కొంచెం బేగా వేగుతాయి। సో సాల్ట్ యాడ్ చేద్దాం, లైట్ గా యాడ్ చేసుకోండి, మళ్ళీ తర్వాత మనం యాడ్ చేసుకోవచ్చు। ప్రెజెంట్ అప్పుడు బేగా వేగడానికి మనం వేసుకుంటున్నాం। సో ఇది వేగాక నెక్స్ట్ ప్రొసీజర్ చూద్దాం। చూసారు కదా, ఈ ఉల్లిపాయలు అనేవి బాగా వేగాయి। నెక్స్ట్ మనం టమాటా యాడ్ చేసుకుందాం। ఈ టమాటా అనేది కూడా బాగా వేగాలి, బాగా కలుపుకోండి।
సో చూసారు కదా ఇది కొంచెం సాఫ్ట్ గా అంటే ఫుల్ గా మగ్గిపోవడం కాదు కొంచెం సాఫ్ట్ గా అయ్యాక ఇదిగోండి క్యాజు ఉన్నాయి కదా ఈ క్యాజు అనేది యాడ్ చేసుకుందాం వేసుకొని బాగా కలుపుకుందాం సో ఇది చూసారు కదా సాఫ్ట్ గా అంటే అన్ని మగ్గిపోయినట్టు అయ్యింది సో ఇప్పుడు ఈ మిక్చర్ అనేది మనం కొంచెం చల్లారాక మిక్సీ చేసుకొని ఆ పేస్ట్ ని పక్కన ఉంచుకుందాం సో స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడైతే సో చూసారు కదా ఇలాగా మిక్సీ చేసుకోవాలి సో ఇది వచ్చేసి కొంతమంది ప్యూరీ లాగా వడకట్టుకొనే చేసుకుంటారు చిన్న పల్ప్ ఉంటే పోతది ఇష్టపడే వాళ్ళు ఇలా కూడా వేసుకోవచ్చు సో ఈ కొంచెం ఆయిల్ వేసుకుందాం అండ్ ఇది బటర్ పన్నీర్ కదా సో మనం బటర్ కూడా యాడ్ చేసుకోవాలి సో మనం కొంచెం ఆయిల్ వేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం బటర్ కూడా వేసుకుందాం ఇది బటర్ పన్నీర్ కదా సో బటర్ అనేది మనం యూస్ ఇది బాగా కరిగాక ఇప్పుడు యాలుక్కాయ ఒకటి కస్తూరి మేతి అండ్ సాజీరా ఈ మూడు యాడ్ చేసుకుందాం మనం యాడ్ కలుపుకుందాం నెక్స్ట్ ఇవి అలా అయ్యాక సాల్ట్ యాడ్ చేసుకుందాం ఆల్రెడీ మనం ఇందాక దాంట్లో యాడ్ చేసుకున్నాం సో ఇప్పుడు కూడా కొంచెం యాడ్ చేసుకోండి ఎవరి టేస్ట్ తగ్గట్టు ఇప్పుడు నెక్స్ట్ రెడ్ చిల్లీ పౌడర్ దీని తర్వాత మనం మసాలా ఒకటి యాడ్ చేసుకుందాం మసాలా పొడి ఇవన్నీ ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోవాలి ఐ మీన్ లైక్ కొంతమంది కారం ఎక్కువగా తింటారు కొంతమంది తక్కువగా తింటారు సో ఆప్షనల్ గా మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం ముందుగా చేసుకుని ఉంచుకున్న పేస్ట్ అనేది అందులోకి యాడ్ చేసుకోవాలి దీన్ని బాగా కలుపుకుందాం మనం ఇప్పుడు చూసారా అది బాగా ఆ కలర్ అనేది చాలా ఇదిగా ఉంది కలర్ఫుల్ గా ఉంది చూడండి ఇది బాగా మిక్స్ చేసుకోవాలి మనకి ఎప్పుడు బటర్ పన్నీర్ అనేది థిక్ మిక్చర్ లో సో ఇప్పుడు ఇది అనేది పచ్చివాసన పోయే వరకు మనం దీన్ని అలా వేగించాలి అండ్ లో ఫ్లేమ్ లో ఉంచుకోండి సో పచ్చివాసన పోయే వరకు దీన్ని అలా స్టవ్ మీద ఉంచండి సో ఇందాక మనం మిక్సీ చేసుకొని ఉంచుకున్న జార్ ఉంది కదా అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకొని అది ఇందులోనే యాడ్ చేయండి సో ఇప్పుడు ఇది మళ్ళీ బాగా మిక్స్ చేసుకోండి ఆ పచ్చివాసన పోయే వరకు మళ్ళీ మిక్స్ చేసుకోండి ఇలా బాగా కలుపుకోండి పచ్చివాసన పోయే వరకు సో చూస్తున్నారు కదా కుతుకుతులు ఆడుతున్నాయి లైక్ బబుల్స్ లాగా ఇలాగా సో ఇప్పుడు మనం పాలు అనేది యాడ్ చేసుకుందాం ఈ పాలు అనేది లైక్ ఎక్స్ట్రా ఫ్లేవర్ అన్నమాట బాగుంటుంది చాలా ఇదిగోండి మనం మిల్క్ యాడ్ చేసుకుంటున్నాం యాడ్ చేసుకున్నాక దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం బేసికల్లీ ఇలా పాలు యాడ్ చేసుకున్నాక లైక్ మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది ఇది కూడా బాగా కొంచెంసేపు లో ఫ్లేమ్ లో బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ మనం షుగర్ యాడ్ చేసుకుందాం బేసికలీ షుగర్ ఎందుకంటే బటర్ నాన్ మామూలుగా టేస్ట్ ఎప్పుడు కొంచెం స్వీట్నెస్ వస్తుంది లైక్ మైల్డ్ స్వీట్నెస్ అనేది వస్తుంది సో ఇలా షుగర్ యాడ్ చేసుకుంటే ఆ స్వీట్నెస్ అనేది మనకు వస్తుంది అన్నమాట ఇట్స్ లైక్ మరీ ఎక్కువ కాదు జస్ట్ అ మైల్డ్ స్వీట్నెస్ అంతే సో ఇది బాగా ఇలా మిక్స్ చేసుకుందాం ఆల్రెడీ ఆల్మోస్ట్ పచ్చివాసన అనేది పోయింది ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం ఆగండి జాగ్రత్త టేస్ట్ చేసినప్పుడు
Yes. Perfect. Bond. So ఇది కొంచెం దగ్గర అయ్యే వరకు అలా లో ఫ్లేమ్ లోనే ఉంచుకొని ఉంచండి. ఇప్పుడు నెక్స్ట్ మనం ద మెయిన్ ఐటమ్ ఈ సో నెక్స్ట్ మన మెయిన్ సో నెక్స్ట్ మన మెయిన్ ఐటమ్ ఈ పన్నీర్ బటర్ మసాలాలో సో చూసారు కదా కొంచెం బబుల్స్ లాగా వస్తున్నాయి సో ఇప్పుడు మనం మెయిన్ ఐటమ్ యాడ్ చేసుకుందాం పన్నీర్ ఈ పన్నీర్ అనేది మనం ఇలా యాడ్ చేసుకొని నెమ్మదిగా యాడ్ చేసుకోండి ఏదో తుళ్ళతాయి వన్స్ ఇలా యాడ్ చేసుకున్నాక దాన్ని బాగా మిక్స్ చేయండి సో ఈ మిక్చర్ అనేది ఇంకా దగ్గర కావలే చూసారా అలాంటి టైం లోనే పన్నీర్ యాడ్ చేసుకుంటే ఆ పన్నీర్ పీసెస్ కి ఈ గ్రేవీ అనేది బాగా లైక్ బా పీల్చుకుంటాయి ఆ పీసెస్ అన్నిటికి ఈ గ్రేవీ సో ఈ పన్నీర్ ఇలా యాడ్ చేశాక అలా బాగా మిక్స్ చేసుకొని కొంచెం థిక్ మిక్చర్ అయ్యే వరకు మనం బాగా మిక్స్ చేసుకొని ఉంచుకోవాలి ఇది లో ఫ్లేమ్ లోనే ఉంచండి అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది చూడండి ఇలా కుతుకుతులాడుతున్నాయి కదా సో అలా ఉంచి లో ఫ్లేమ్ లో అది కొంచెం థిక్ మిక్చర్ అయ్యే వరకు ఉంచండి దాన్ని సో చూసారు కదా మన పన్నీర్ బటర్ మసాలా కొంచెం థిక్ గా అయ్యింది సో ప్రాసెస్ ఇక్కడతో అయిపోయింది సో ఇప్పుడు మనం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకుందాం ఇందిట్లో సో వన్స్ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకున్నాక చూడండి ఇలా కలుపుకోవాలి బాగా ఫ్రెష్ క్రీమ్ మనం ఎందుకు యాడ్ చేసుకున్నాం అది కూడా ఎక్స్ట్రా ఫ్లేవర్ ఆప్షనల్ అన్నమాట కాకపోతే అది యాడ్ చేశాక మనకి ఒక ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ టేస్ట్ వస్తుంది మైల్డ్ గా ఆ క్రీమీ టెక్స్చర్ అనేది మనకి బాగా తెలుస్తుంది సో ఇలా వన్స్ వైట్ క్రీమ్ యాడ్ చేసుకొని కలుపుకున్నాక బటర్ యాడ్ చేసుకుందాం బటర్ 1 స్పూన్ అండ్ నెక్స్ట్ కస్తూరి మేతి కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు కస్తూరి మేతి కూడా మనం యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని మిక్స్ చేయొద్దు జస్ట్ అలా పైన వేసుకొని ఉంచండి అలా ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్ లో అలా ఉంచుకోండి ఆ బటర్ అనేది కూడా మీరు లాస్ట్ లో యాడ్ చేసింది మిక్స్ చేయొద్దు జస్ట్ యాడ్ చేసి అలా వదిలేయండి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్ లో ఉంచేసి అలా వదిలేయండి వన్స్ ఒక 5 మినిట్స్ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం సో లెట్స్ వెయిట్ ఫర్ 5 మినిట్స్ సో ఇలాగా చిన్న చిన్న బాల్స్ చేసుకోండి బాల్స్ చేసుకొని ముందుగా మైదాలో ఇలా అద్దుకొని ఇలా చేసుకుందాం సో ఇలా బటర్ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఇలా అప్లై చేసుకోండి సో దీని వల్లే సాఫ్ట్నెస్ వస్తుంది సో ఇలా బటర్ యాడ్ చేసుకొని ఇలా రోల్ చేసుకోండి సో ఇలా రోల్ చేసుకోండి సో ఇప్పుడు మైదాలో అద్దుకోండి అద్దుకొని ఇప్పుడు మనం పాముకుందాం సో అలాగా రోల్ చేసుకోవడం వల్ల
ఆ లేయర్స్ అనేవి వస్తాయి సో ఇలా పామ్కన్ మనం ఇప్పుడు కాల్చుకుందాం సో వన్స్ మనం ఈ ఘీ అనేది యాడ్ చేసుకుందాం బాగా యాడ్ చేసుకొని వేడెక్కక ఘీ అనేది 2 సైడ్స్ మనం యాడ్ చేసుకోవాలి చూసారా మనకి లైట్ బ్రౌనిష్ గోల్డ్ వచ్చే వరకు మనం దాన్ని బాగా కాల్చుకోవాలి టూ సైడ్స్ మనం అలాగా రోల్ చేసుకొని రుద్దుకోవడం వల్ల మనకి లేయర్స్ అనేవి కనిపిస్తాయి చూసారు కదా గోల్డెన్ బ్రౌన్ వచ్చింది అలా కాల్చుకుంటే చాలు టూ సైడ్స్ అలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కాల్చుకొని సర్వ్ చేసుకోవాలి